శ్రీహరికోటలో PSLV C-46 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రక్రియ మంగళవారం తెల్లవారుజాము 4:30 గంటలకు ప్రారంభమైంది. బుధవారం ఉదయం 5:30 గంటలకు PSLV C-46 ప్రయోగం జరగనుంది. 615 కిలోల బరువున్న RISAT-2 BR-1 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ మోసుకువెళ్లనుంది. RISAT-2 BR-1 ఉపగ్రహం కాల్పరిమితి 5 ఏళ్లు ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలు, వారి కదలికలపై నిశిత దృష్టి సారించే RISAT-2B ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని చార్ కేంద్రంలో ప్రథమ ప్రయోగ వేదిక నుంచి బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఈ ఉపగ్రహంతో PSLV C-46 రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. 36th launch from the first launch pair. That is amazing. RISAT-2B will be placed into an orbit of 555 km at an inclination of 37 degrees, as done in PSLV C-45 launch. That we will know about that. ISRO has also made provision for public to view the launch from recently open viewer gallery at Satish Dhawan Space Center, SHAR, Sriharikota. Online registration for the same will start 5 days before the launch, so go on the website and